అందరికీ నమస్కారం. రాశిఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు మీ శత్రుల పేర్లను తెలుసుకుంటారు. అయితే మీకు ఒక రహస్య శత్రువు స్త్రీ ఉంది అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోబోతున్నారు. ఆ పేరును కూడా మీరు ఈరోజు తెలుసుకోబోతున్నారు. అయితే మీకు ఎక్కువగా కలిగినటువంటి హాని ఆ శత్రు నుంచి అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకుంటారు. అయితే మీరు మీ మనసులోని విషయాలను మీ మనసులోనే దాచుకుని తెలివితేటలుగా ప్రవర్తించి ఈ విషయాన్ని మీరు ఎవరితో తెలియచేయకుండా ఉండాల్సి ఉంటుంది. లేకపోతే మీకు సమస్యలు అనేవి ఇంకా పెరుగుతాయి. ఇక ఈరోజు శ్రమతో కూడిన రోజు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. మూలధనం సంపాదించుకో గలుగుతారు. మొండి బాకీలు సైతం వసూలు అవుతాయి. ఇక కొత్త ప్రాజెక్టుల కోసం నిధుల కోసం అడుగుతారు. మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా ఆమోదించేలాగా చూసుకోండి. క్యూపిడ్స్ అంతులేని ప్రేమతో మీ వైపు దూసుకొస్తున్నాయి. మీరు చేయాల్సిందల్లా మీ చుట్టుప్రక్కల ఏం జరుగుతున్నా కూడా వాటిని గురించి ఎరుకతో ఉండటమే. ఈరోజు మీకు చాలా మంచిగా ఉంటుంది. ఇతరులతోటి కలిసి మీరు మంచి సమయాన్ని గడపగలుగుతారు. వైవాహిక జీవితంలో మరి చాలా అంశాలు ఈరోజు మీకు అద్భుతంగా జరగబోతున్నాయి. మీ కుటుంబము మిమ్మల్ని అర్థం చేసుకోటటువంటి విషయాలలో అర్థం చేసుకుంటారు. ఇక ఈరోజు కొన్ని మరి నష్టం కలిగించేటటువంటి విషయాలకు దూరంగా ఉండాలి. లేకపోతే మీ కుటుంబంలో సమస్యలు పెరుగుతాయి. మీ కుటుంబం మిమ్మల్ని ఈరోజు భావోద్వేగాలకు గురి చేసేటటువంటి వార్తలను కూడా అందించే విధంగా మరి ఈరోజు కనిపిస్తున్నది. మీరు ఈరోజు వాటిని చక్కగా మీ యొక్క తెలివితేటల వల్ల పరిష్కరించుకోగలుగుతారు. మీ కుటుంబ సమస్యల్లో మూడో వ్యక్తికి అసలు మీరు అనుమతించకూడదు. రాగి యొక్క ఒక చదరపు భాగాన్ని తీసుకొని దానిపై కుంకుమను దరఖాస్తు చేసి దాన్ని ఎరుపు గుడ్డతోటి మూసివేసి దాని సూర్యోదయ సమయంలో విడిగా ఉన్న ప్రదేశంలో దానిని పూడ్చండి. ఇలా చేయటం ద్వారా మీ కుటుంబంలో ఆనందం మరియు ఐక్యత అనేది పెరుగుతుంది. ఉన్నటువంటి దోషాలు కూడా మరి పరిహారం అయిపోతాయి. నెగిటివిటీ కూడా బయటకి తొలగించబడుతుంది. ఈరోజు కార్యక్రమాల్లో మీరు ఎక్కువగా ఇంటిలో ఉన్నటువంటి విషయాల మీద ఎక్కువగా దృష్టి పెడతారు. కొంతమందికి ప్రయాణం బాగా తిప్పటం మాత్రమే కాక ఒత్తిడిని కూడా కలిగిస్తుంది. కానీ ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. మీకు ఓర్పు కొద్దిగానే కనిపిస్తుంది. కానీ జాగ్రత్త. ఈరోజు అసమతులంగా వాడి పరుషమైనటువంటి మాటల వల్ల మీ చుట్టూరా ఉన్నవారు అప్సెట్ అవుతారు. మన్మధుడి బాణం నుండి తప్పించుకోవడానికి చాలా తక్కువ అవకాశం అయితే కనిపిస్తుంది. మీకు ఎదురైన ప్రతి వారితోనూ మీరు సరళంగా ఆకర్షణీయంగా మాట్లాడాలి. మరి ఈరోజు మంత్రముగ్ధులను చేసే ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికే ఈరోజు తెలుస్తుంది. మీ బెటర్ హాఫ్తో రొమాన్స్ చేసేందుకు ఇది ఒక చక్కని రోజు. సెలవును ఒక విలాసవంతమైనటువంటి థియేటర్లలో సినిమాన థియేటర్లలోనో మీరు ఈరోజు మరి గడవాలని అనుకుంటారు. ఎక్కువ ప్రవాహం కోసం మీరు ఉదయం పూట సూర్యదేవునికి డబ్బు ఎక్కువగా ప్రవహించటానికి మీరు ఈరోజు సూర్యదేవునికి మీరు ఎరుపు పువ్వులను అందించి సూర్య అర్చన చేయాల్సి ఉంటుంది. మరియు సూర్య భగవానికి సూర్య నమస్కారాలు చేయాల్సి వస్తుంది. ఇలా చేయటం ద్వారా మీకు చేతికి డబ్బు చాలా బాగా అందుతుంది. ఆటంకాలు అడ్డంకులు కూడా తొలగించబడతాయి. ఒక తమాషా పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తే ఈరోజు మీరు చక్కగా ఎదుర్కొంటారు. ఆహారానికి ఉప్పుతో రుచి తెలిసినట్టు మీ జీవిత భాగస్వామి వల్ల మీకు జీవితం అంటే విలువ అనేది ఈరోజు తెలిసొస్తుంది. ఇంకా సంతానం విషయంలో ఉన్నటువంటి అడ్డంకులు కూడా తొలగించబడతాయి. వారి యొక్క విద్యా విషయంలో ఉన్నటువంటి ఆవేదనలు కూడా ఈరోజు తొలగించబడే విధంగా మార్గాలు అనేవి కనుగొనడం కూడా జరుగుతుంది. లక్కీ సంఖ్య 22, లక్కీ కలర్ అయితే 0. పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం వచ్చేయట వలన మీకు శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.